For more entertainment, log on and subscribe to www.youtube.com/venusmovies. ఇది చారిత్రాత్మక భారతదేశం. ఎందరో మహానుభావులు మనకు వింతలు విశేషాలు పరిచయం చేశారు. అందులో ముఖ్యమైనది రూపాంతరం చెందుతూ అద్వితీయమైన నాగమణి కలిగిన దేవనాగం. నాగమణి విశిష్టమైనదే కాక అమరత్వాన్ని ప్రసాదించగల సంజీవిని. చాలామంది మూర్ఖులు ఈ నాగమణిని సాధించాలని ప్రయత్నించారు. దేవనాగుల ప్రేమాభిమానాల్ని భగ్నం చేసి నాగమణి సాధించాలన్న వారి ప్రయత్నం ఒక్క మాటలో చెప్పాలంటే అమాయకత్వంతో కూడుకున్నది. దేనినైనా సృష్టించగలవాడు, నాశనం చేయగలవాడు ఆ దేవుడొక్కడే అన్న నిజాన్ని యుగ యుగాలు మారిన ఈ మానవుడు మాత్రం ఎప్పటికీ గ్రహించలేడు. బ్రెయిన్ క్యాన్సర్ ఉన్న ఇప్పటికీ రేస్ గుర్రంలా ఉచ్చాపొస్తున్నాను. లేవండి, ఎలా అయినా పాముని పట్టుకోవాలి. తీసుకెళ్ళి చూపిస్తాం సార్. అక్కడ ఏదైనా తేడా వస్తే మాది మాత్రం బాధ్యత కాదు. నువ్వు మగ పాముని తీసుకెళ్తే ఆడపాము ఆ వెనకే మనిషి రూపంలో వస్తుంది. నీకు అమరత్వాన్ని ఇచ్చే ఆ దివ్యమైన నాగమణి ఆ ఆడపాము దగ్గరే ఉంటుంది. మిస్టర్ స్టేటస్, నీకు బ్రెయిన్ క్యాన్సర్ థర్డ్ స్టేజ్లో ఉంది. ఇక నువ్వు బ్రతకడం చాలా కష్టం, చాలా కష్టం. 6 నెలలు మాత్రమే బతకగలం. క్రమంగా నీలో శక్తి తగ్గిపోతుంది. త్వరగా నువ్వు ఆ మణిని సాధించకపోతే నీకు చావు తప్పదు. సార్, మీరు దేవనాగులు చూడాలన్నారుగా, ఇటే వెళ్ళాలంట. ఆ రెండు పాములు కలుస్తుండగా మనం చూడొచ్చు. రండి సార్. సార్ చూస్తే కదా సార్.
నాగపాముని తీసుకురా. అది మా వల్ల కాదు సార్, ఇప్పుడు వాటిని విరగొడితే మహాపాపం. ఏదో డబ్బు కోసం గడ్డి తిన్నాం, మా వల్ల కాదు సార్. అయితే ఇది తిను. సార్ షూట్ చేయకండి సార్, పండుగ మీకు కావాల్సింది పావు కదా. మగ పామ్ని తీసుకురా. Yes sir. Yes sir. వెళ్ళు తీసుకురా. స్వామి నాగదేవ, నేను అమాయకుడిని, ఇందులో నా తప్పేమీ లేదు. నన్ను క్షమించు నాగదేవ, నన్ను క్షమించు. ఆ మణి తీసుకురా. Under my control now. Sir, అవి దేవనాగులు సార్, తప్పకుండా పగబడతాయి. ఈ మగపావు కోసం అది ఖచ్చితంగా వస్తుంది. మనల్ని బతకనివ్వదు సార్. I will drive myself. ప్రామిస్ మీ, మనకు పుట్టబోయేది అబ్బాయి అయినా అమ్మాయి అయినా. ఏయ్, ఒక పోలీస్ ఆఫీసర్ కొడుకు ఇలా రోడ్ల మీద పడి హోలీ ఆడడం బాగుంటుందా చెప్పు. మాయా, మాయా డోర్ తెరువు ప్లీజ్. మాయా డోర్ తెరువు ప్లీజ్. ఐ లవ్ యూ మాయా. మాయా పిల్లలు ఈరోజు కాకపోతే రేపు పుడతారు. ఐ లవ్ యూ మాయా. మాయా నాకు నువ్వు కావాలి. మాయా, మాయా
బయటికి వెళ్తున్నావా? ఇదిగో అమ్మాయి, నిన్నే అడిగేది, బయటికి వెళ్తున్నావా ఏంటి? బయటికి వెళ్తున్నావా? ఎంత అందంగా ఉండేదానివి, నీ వాళ్ళకం చూసుకో, ఎలా ఉన్నావో ఏంటో తెలుస్తుంది. అద్దంలో చూసుకోవచ్చుగా, అలా వెళ్ళిపోతావేంటే, అద్దంలో చూసుకో. అత్తయ్య, నేను మీ అల్లుణ్ణి, మీ అమ్మాయికి భర్తని. సర్లే, నువ్వు అవతారంలో తిరుగుతూ ఉంటే ఏ మగాడు నిన్ను పెళ్లి చేసుకోడే, కనీసం నీ మొహం కూడా చూడు. ఒసే నీలాంటి తింగర్ దాన్ని ఆ రావణాసుడు ఒక్కడే పెళ్లి చేసుకోగలడే, ఇంకెవరు చేసుకోరు. నేను చెప్తున్నాను చూడు, ఆ రావణాసుడే నీ గతి, అంతే నాకు తెలుసు. See like you. Oh yeah, I'm feeling immortal already. Can you see me? Because she won't. See me. Mm-hmm.
ప్రతి సంవత్సరం పండగ పేరు చెప్పి న్యూస్ సెన్స్ చేసేవాళ్ళు ఎక్కువయ్యారు. స్టూపిడ్స్. లాగే లాగింది మనసే నీ వైపు, గుండెలో గుచ్చింది ప్రియ నీ చూపు, ముద్దు మోము చూపు ఇలిగిందే రేపు, ప్రేయసి పిలిచే రావా రావా, డోలలూగిపోయింది తనువు మనసు, నాగస్వరం విన్న నాగువల్లి మారి. లాగింది మనసే నీ వైపు, గుండెలో గుచ్చింది ప్రియని చూపు, ముద్దు మోము చూపు గిలిగిందే రేపు, ప్రేయసి పిలిచే రావా రావా, రెచ్చి రెచ్చి రే గాలి తనువు నకైపు, నాగస్వరం విన్న నాగు సూలి వరకు, రెచ్చి రెచ్చి రే గాలి తనువు నకైపు, నాగస్వరం విన్న నాగు సూలి వరకు, రెచ్చి రెచ్చి రే గాలి తనువు నకైపు, నాగస్వరం విన్న నాగు సూలి వరకు. ఎంత ప్రయత్నించినా
ఈ పరిస్థితుల్లో మాత్రం మార్పు రాదు. టోటల్గా పిల్ల బిస్మిల్ల మోతలో ఉంది. నేను ఇక్కడున్నానే, అరే అక్కడేం చూస్తున్నావో పిచ్చుతానా? నేను ఇక్కడ, నువ్వు నచ్చలేదేమో మామా, వెళ్ళరా ఇక్కడి నుంచి. ఇప్పుడు నాకు అర్థమైంది, నీ సంగతి ఇప్పుడు నాకు అర్థమైంది. అలాంటి అమ్మాయి కూడా నీకు నచ్చదు కదా, ఇలా కొట్టగొట్టు వస్తాడు నీకు. సంగతి నీకు తెలీదు, పెట్టావురా దీని సంగతి చూద్దాం. అరా ఇటు రా. ఓ దేవుడు, ఇది దేవనాగు, దేవనాగు పారిపోదాం. ఇక్కడ ఉంటాం అంత మంచిది కాదు, వెంటనే పారిపోదాం, పారిపోదాం, పారిపోదాం. ఏంట్రా ఏమైందిరా నీకు? రేపు చెప్తా నా కొడక, ముందు ఆ టీవీ ఆపుతావా లేదా? చెప్పేది నీకేరా. ఏముందిరా ఇందులో? అక్కడ చూడ రథకన్నా ఫీగర్ కత్తిలాగా ఉందిరా. భోజనం రెడీ చేశాను. అది తిని తిని లావైంది, అన్నం పెట్టకు. పోనీలేమా, అత్తగారింట్లో సరిగా చూసుకుంటున్నారా లేదో? తనకి హెయిర్ కట్ చేయించు. Thank you.
హలో, పోలీస్ స్టేషన్, నేను మధురానగర్ నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ రోడ్డు మీద ఒక అమ్మాయి న్యూడ్గా కూర్చుని ఉంది. తన పరిస్థితి చూస్తుంటే అనుమానంగా ఉంది. ఒకసారి రాగలరా? చాయ్ తాగుతావా? పర్లేదు, తీసుకో. నేను ఎలా ఉన్నావు? ఏం లేదు, మాకు ఒక విచిత్రమైన కేసు వచ్చింది. నాకు నీ హెల్ప్ కావాలి. నువ్వు ఇప్పుడు రాగలవా? ఎందుకలా చూస్తున్నావు? నీకు ఇతను తెలుసా? నా రూమ్కి వెళ్ళు. అమ్మ చెప్పు. ఐఎమ్ కమింగ్. ఇది పమిలా ఆండర్సన్ కదూ? హెయిర్, బ్లూ జీన్స్, ప్లాస్టిక్ తాడు, ఎముకలు, స్ట్రేంజ్. ఇది మనిషే? నాది కాదు. ఇతని సెల్ మోగుతున్నట్టుంది కదూ? ఎస్ ఎస్ ఎస్, లోపల అక్కడ ఇరుక్కుపోయి ఉంటుంది. బాడీని పోస్ట్ మార్టం చేసి బయటికి తీయాల్సి ఉంటుంది. యూఆర్ రైట్ డాక్టర్. మీ పోస్ట్ మార్టం అయిన తర్వాత ఆ సెల్ నాకు ఇవ్వండి. అలాగే. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే సార్. ఐఎమ్ నవీన్ సార్. నవీనా? అయితే ఏంటి? యువర్ న్యూ పార్ట్నర్.
అయితే ఈరోజు మనం ఏ కేసు డీల్ చేయబోతున్నాం సార్? ఇప్పుడు వచ్చాడా అన్నీ చెప్పు. నసపెట్టకు. ఇంతవరకు నేను ఎవరికీ చీర కట్టలేదు, ఫస్ట్ టైం కడుతున్నాను. ఏమి అనుకోకు, నువ్వెప్పుడు చీర కట్టుకోలేదా? కాస్త చేయి పైకెత్తా. ఇప్పుడు చూసావా ఎంత అందంగా కనిపిస్తున్నావో. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఓం నర్మదాయే నమః ప్రాతః నర్మదాయే నమో నిషి నమోస్తు నర్మదే తుభ్యం రాహి మాం విషసర్పదా. ఓం నాగభ్యో నమః. ఓం నాగభ్యో నమః. ఓం నాగభ్యో నమః. ఓం ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం. తల్లి నాగదేవత, నాకు 100 సంవత్సరాల ఆయుష్ అక్కర్లేదమ్మా. అమ్మమ్మ అని పిలవడానికి నాకు మనవడో మనవరాలో కావాలి. అందరూ దీపాలు అర్పే టైంలో మీ అమ్మేంటి వేళాపాల లేకుండా దీపాలు వెలిగిస్తుంది? మన కోసమే పూజలు చేస్తోంది. చేయని వద్దంది ఎవరు, కానీ దేనికైనా టైం ఉంటుంది మాయా. నీకేంటి ఇబ్బంది? ఇబ్బందే, ఇల్లు తగలబడితే తెలుస్తుంది. నాకు ఆయుష్ ఎందుకు చెప్పు? వయసు ఉడికిపోతుంది. నా కూతురికి ఒక బిడ్డని ప్రసాదించి అమ్మమ్మ అని పిలిపించుకునే భాగ్యాన్ని ప్రసాదించు తల్లి. అమ్మా నాగదేవత, నా మొర నాలకించు. నా కూతుర్ని తల్లిని చెయ్యి, ఆశీర్వదించు నాగదేవత, ఆశీర్వదించు. ఏమాలోచిస్తున్నావు? ఏం లేదు. నీకు ఇష్టం లేకపోతే వద్దులే, నేను ఇబ్బంది పెట్టను. ఒకసారి మనం డాక్టర్ దగ్గరికి వెళ్దాం మాయా. విల్ ట్రై అగైన్. లైట్ ఆపనా మాయా? మాయా మాయా మాయా, ఇవాళొద్దు. ఏమైందో చెప్పండి. ఈరోజు కేసు వచ్చింది, కత్తితో పొడిచి చంపారు. కానీ ఆ బాడీని చూస్తే చాలా విచిత్రంగా ఉంది, చూస్తుంటే ఒళ్ళు గగ్గురు పడుస్తుంది. ఇవేవి మీకు కొత్త కాదు కదా? విను విను, నేను చెప్పేది పూర్తిగా విను. ఈ కేసు డిఫరెంట్. ఒక మనిషిని మర్డర్ చేసి యునో ముద్దగా చేశారు, ఇంత ఇంత పెద్ద ముద్ద. అండ్ మొత్తం బట్టలు, జుట్టు, సెల్ ఫోన్ అన్నీ కలిసిపోయి ఉన్నాయి. సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూస్తామే అలాగా. ఆ ఆకారాన్ని చూస్తే అసలు ఏంటో అర్థం కావట్లేదు. ఏదో జంతువు దాన్ని మింగేసినట్లు, తిరిగి బయటికి కక్కేసినట్లు, ఒళ్ళంతా ముద్ద ముద్దగా బంక బంకగా. మీకు నేనంటే ఇష్టం లేకపోతే వదిలేయండి, ఇలా కథలు చెప్పొద్దు. ఎంతసేపు త్వరగా కానివరా. అయిందా?
దాని జాడ తెలిసింది సార్. ఏంటి ఆ జాడ? మా ఫ్రెండ్ దాన్ని చూశాడంట, ఆ వివరాలు చెప్తానన్నాడు, కానీ డబ్బా ఇస్తున్నాడు సార్. నేను నమ్మితే కానీ డబ్బు ఇవ్వను. దినేష్, సార్ దినేష్ అంటే వీడే, పావులు పట్టేవాడు, దాన్ని చూసింది వీడే సార్. వీడి వణుకుణ్ణి బట్టి వీడుదని చూశాడని నేను నమ్మాలి. నీకు నాగిన్ జాతి బాగా తెలుసు కదా, ఇది దాని లవ. అది దేవ నాకు నా డబ్బులు నాకు ఇస్తే. ఓ మనీ మనీ మనీ, యు వాంట్ మనీ? ఇగో కమ్ ఆన్, నాకు రుజువు కావాలి. నీ ఫ్రెండ్ కి ఇమ్మని ఇవ్వు, నేను అతన్ని నమ్ముతున్నాను. మీరు చాలా తప్పు చేస్తున్నారు సార్, వాడు ఎంత భయపడుతున్నాడో చూశారు కదా, మీ పద్ధతి ఏం బాగాలేదు. అది వస్తే రాని, మాకేమైనా భయమా ఏంటి? మాకు పైసలు కావాలి, దానికోసం మేము ఏమైనా చేస్తాం. ఏదేమైనా కానీ రా, మాకు కావాల్సింది డబ్బే, రా చేత రాకూడక. అవును రా మామా, అంతే మనకు కావాల్సింది పైసలే పైసలే. అదే మామా తీరా ముందు. సార్ ఒక్క విషయం నాకు అర్థం కావట్లేదు సార్, అసలు దానికి అంత విషయం ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? ఎవరికి తెలుసు? అంత క్రూరంగా చంపడం ఎందుకు? మనిషి చనిపోవడానికి కొంచెం విషయం సరిపోతుందిగా. అంతేనంటావా? అంత విషయం కావాలంటే కొన్ని వేల కొద్ది కోబ్రాస్ కావాలి. అలాంటిది ఒక మనిషిని చంపడానికి అంత విషయాన్ని వాడారంటే నాకు తెలిసి ఇదేదో. నువ్వు ఎప్పుడు ఇలాగే వాగుతుంటావా? అలవాటు అయిపోయింది సార్, ఐఎమ్ సారీ. సార్ మీరు ఏమని అనుకోండి సార్, ఈ కేసులో మాత్రం ఖచ్చితంగా ఏదో ట్విస్ట్ ఉంది సార్. దిస్ నాట్ జస్ట్ ఎ మర్డర్, డెఫినెట్గా దీని వెనక ఏదో మిస్టరీ ఉంది సార్. ఈ కేసును అంత తేలిక తీసుకోవడానికి వీల్లేదు సార్. కావాలంటే ఒక్కసారి ఈ ఫోటోగ్రాఫ్స్ని క్లియర్గా చూడండి. ఇతని బాడీలోకి ఇంత విషయం ఎక్కిందంటే మనం అనుకుంటున్నట్టుగా ఇదేమి అంత ఆషామాషి మర్డర్ కాదు సార్. యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్ సార్. ఒక మనిషిని ఇంత క్రూరంగా చంపారంటే ఆశ్చర్యంగా ఉంది సార్. యు ఆర్ వెరీ వెరీ ఇంటెలిజెంట్. ఓ పని చేస్తాను, నేను ఇప్పుడే నా జాబ్కి రిజైన్ చేసి వెళ్ళిపోతాను.
రాత్రి ఏం జరిగిందిరా? ఎవరి గురించి అడుగుతున్నావనా? జార్జ్ గురించా? అవును, జార్జ్ గురించే. ఏం లేదన్నా, తనకి బ్రెయిన్ క్యాన్సర్ ఉంది. అది రోజు రోజుకి తన మెదడుని తొలిచేస్తుంది. అందుకే నాగమణి కోసం వెతుకుతున్నాడు. దానికోసమే మొన్న అడవికి వెళ్ళి మగనాగుపావును పట్టుకొచ్చాడు. తెల్లలోకి కూడా ఇలాంటి నమ్మకాలు ఉంటాయా? చాలా. చావు బతుకుల మధ్య ఉండేవాడు ఎవడైనా ఇట్లాంటివన్నీ నమ్మి తీరతాడు. ప్రాణాల మీద ఆశ ఉన్న ప్రతి ఒడు నమ్ముతాడు. రై, వాడు ఎలా పోతే మనకేంట్రా? మనం కోరుకున్నంత డబ్బు ఇస్తానన్నాడు కదా, ఇస్తానంటావా? దానికోసం బలవంతంగా ఆడనాగుపావుని రప్పిస్తున్నాడు. అయితే వాడిని నమ్మచ్చురా. సర్లేరా, రండి. నువ్వు వెళ్ళా. ఈ తెల్లోడు భలే ప్లాన్ తో వచ్చాడు రా. చెప్పండి, కాజు ఏంటి? డౌట్ ఉండకూడదని అన్ని టెస్టులు మళ్ళీ చేసాం. రెప్యుటేషన్ బాగానే ఉంది, కానీ ఎలా చెప్పాలేమో అర్థం కావట్లేదు. కన్ఫ్యూజన్ దేనికి? ఏం లేదు, ఈ బాడీ మీద గాయాలున్నాయి కదా, అవి కత్తితో పొడిచినవి కాదు. దే ఆర్ లైక్ పంక్చర్. విషపూరితమైన కూరలు కావచ్చు, పళ్ళు కావచ్చు, వాటితో పొడిచి చంపినట్టుగా ఉంది. వాట్? మీరనేది ఏదైనా పాము వీళ్ళందరినీ చంపుతోందనా? అదే కన్ఫ్యూజన్. అంతే అనుకుంటాను సార్. నేను తర్వాత మాట్లాడతాను. బాడీ ఎవరిదో ఏంటో తెలిసిందా? ఎస్ సార్, ఇతని పేరు లక్ష్మణ్, ఫారెస్ట్ గార్డ్. 2 రోజుల క్రితం మిస్ అయ్యి ఇలా కనిపించాడు. మమ్మల్ని కాస్త పని చేసుకొని ఇస్తారా? సార్, ఇతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదిగో వాళ్ళు. ఇంకా సార్, ఆ పిల్లలిద్దరూ ఓ పెద్ద పాము చూశారంట. అదే ఈ బాడీని తీసుకొచ్చి ఇక్కడ పడేసి వెళ్ళిందని చెప్తున్నాను. పెద్ద పాము? అవును సార్. ప్లీజ్ ఇట్రా బాబు. కృష్ణ పంచనామరా సార్. ఎస్ సార్. నానా, నీ పేరేంటి? హర్ష. నీకు మందు కొట్టే అలవాటు ఉందా? నో సార్, నాట్ ఎట్ ఆల్. నాకు అలాంటి అలవాటు లేవు. వీడికి దెబ్బలేమో తగిలేమో చూడండి. అలాగే సార్. ఒక తల్లి తనను తాను కాపాడుకోవడానికి మర్డర్ చేసిందనుకో, తన పిల్లల్ని అడిగితే మా అమ్మే మర్డర్ చేసిందని చెప్తారా? సార్, మీరు దేవుణ్ణి నమ్ముతారా? దానికి కేసుకి సంబంధం ఏంటి? సార్, ఇట్స్ నాట్ ఏ నార్మల్ మర్డర్ కేస్ సార్, ఇట్స్ ఏ సూపర్ న్యాచురల్ కేస్. సూపర్ న్యాచురల్ అంటే? సార్, అది దత్తు. సార్, మీరు ఒకసారి బాడీని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే. బాడీని మార్చురీకి పంపించండి. ఎస్ సార్. నేను కళ్ళతో చూసింది మాత్రమే నమ్ముతాను. ఓకే, మందలవాటు నిజంగానే లేదు కదా? నో సార్. రైట్? చుట్టా గిట్టా? అసలు లేదు సార్. ఓకే సార్. ఆ పిల్లలు అలా ఎందుకు చెప్పారు? నస పెట్టకు సార్. నేను క్యాప్టెన్ సింగర్ అల్లుని, ఆయన ఫ్రమ్ చెన్నై. ఆయన మీ గురించి చాలా గొప్పగా చెప్పారు. నువ్వు ఆనసగాడి అల్లుడివే. ఎస్ సార్. మరి ఆ విధవ నాకెందుకు చెప్పలేదు? సార్, ఆయన క్యాన్సర్ వచ్చిపోయా. చాలా కాలం ఏంటి సార్? ప్లీజ్ నమ్మ. ఆయన చనిపోయే ముందు మీ గురించి చాలా విషయాలు చెప్పారు. మీ అడ్రస్ కూడా నాకు ఆయన ఇచ్చింది, కాబట్టే మిమ్మల్ని వెతుకుంటూ ఇంత దూరం వచ్చాను. మీరంటే ఆయనకి చాలా గౌరవం. తను నా శ్రేయోభిలాష. నైస్ టు నో యు మిస్టర్ నవీ. థ్యాంక్ యూ డిటెక్టివ్. విక్రమ్. సారీ సార్. నవీన్, మనం యాక్చువల్గా ఓ హంతకుడి కోసం వెతుకుతాం. ఎస్. పాములు తేళ్ల కోసం కాదు. ఎస్. అర్థమైంది కదా? ఎస్. రా.
నీకు డ్రగ్ టెస్ట్ చేయించాల్సిందే. ఆ మాట అంతా నేను కాదు సార్, ఆవిడ. సీరియల్ కిల్లర్ ఎవరో గానీ పట్టుకోలేక చూస్తున్నాం. హలో మాయా, మాయా ఆర్ యు ఓకే? అమ్మా వేర్ ఆర్ యు? ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఇంట్లోనే ఉన్నావా? ఇంట్లోనే ఉన్నాను, బానే ఉన్నాను. అయినా మళ్ళీ మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? ఏం లేదు, నేను తర్వాత మాట్లాడతాను. ఆర్ యు ఓకే? నువ్వు స్టేషన్ నుంచి తీసుకెళ్ళిన అమ్మాయి ఏమైంది? తెలీదు, రాత్రి నుంచి కనిపించలేదు. ఏమైంది? నేను తర్వాత చెప్తాను. నువ్వు మాత్రం ఇంట్లోనే ఉండు. సరే, ఓకే, బాయ్. బాయ్, ఐ లవ్ యూ. ఇదంతా చేస్తుంది ఎవరు? మాయా, ఓ మాయా. ఆ అమ్మా, టీవీలో పాముల మీద ప్రోగ్రామ్ వస్తుంది. నిన్న రాత్రి మహిళా సేవా సదన్లో హత్య కాబడ్డ వ్యక్తి రేపిస్ట్ అని పోలీసులు వెల్లడించారు. ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు సేవా సదనంలో ఉన్న ఆడవాళ్ళందరినీ ఒక దేవనాగ వచ్చి కాపాడిందని చెప్తున్నారు. వీళ్ళందరూ ఆ దేవనాగని ఓ దైవంగా భావిస్తున్నారు. సార్, సార్, ఈ మాటలన్నీ ఎవరు చేస్తున్నారు సార్? చెప్పండి సార్. సార్, వాడు నీ ఫ్రెండ్ కదూ? ఈ సేవా సదనంలో ఉన్న ఆడవాళ్ళందరినీ కాపాడడానికి ఒక పాము వచ్చిందంటే నిజమేనా సార్? చెప్పండి సార్. సార్, నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా సార్, ఇక్కడున్న ఆడవాళ్ళు ఎవరైనా ఇలా చేస్తుంటారంటావా? వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి ఏమైనా చేయొచ్చు సార్. ఊళ్ళో ఉన్న అందరు ఆడవాళ్ళు అటాక్ చేసినా ఇంత దారుణంగా చంపలేరు. కానీ ఆ సన్యాసిని మాత్రం దేవనాగ చంపిందని చెప్తాం సార్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, పరిస్థితి మాత్రం చేయి దాటిపోతుంది. ఇక్కడి నుంచి పారిపోయిన వాళ్ళందరూ ఎక్కడున్నారో కనుక్కోండి. మీకు ఇక్కడ ఏదైనా సమస్య ఉందా? ఒకటి కాదు, చాలా ఉన్నాయి. ఒక దేవనాగ వచ్చి మిమ్మల్ని అందరినీ కాపాడిందంటున్నారు, దాని గురించి మీరు ఏమైనా చెప్పగలరా? ఏం తమ్మి, ఏం సంగతి? అయ్యా శ్రీశైలమల్లన్న, ఈ దేవనాగుల నుంచి నువ్వే నన్ను కాపాడాలి. Thank you.
దేవనాగులు కలిగి ఉంటాయి. ఒకవేళ వాటిని ఎవరైనా బంధించినా, ఇబ్బంది పెట్టినా, చంపాలని ప్రయత్నించినా, ఆ శత్రువులపై పగబట్టి అవి వాళ్ళని చంపే వరకు వదిలిపెట్టవు. నిన్న చనిపోయిన ఫారెస్ట్ గార్డ్ భార్య పిల్లలతో మాట్లాడుతున్నావు, చెప్పండమ్మా నేను అసలు ఏం జరిగింది? ఆ దేవనాగే నన్ను నా పిల్లల్ని కాపాడిందమ్మా. ఆ చెప్పమ్మా, నువ్వు ఆ దేవనాగం చూసావా? చూశాను, అదే మమ్మల్ని కాపాడింది. ఆ బాబు నువ్వు చెప్పమ్మా, నిజంగా అది పావేనా? అది నిజంగా చాలా పెద్ద పాము, లారీ అంతుంది. పాపాత్మల దేవనాగలు తప్పకుండా శిక్షిస్తాయి, వాటిని ఎవరు ఇబ్బంది పెట్టినా అవి పగబట్టి వాళ్ళ ప్రాణాలు తెస్తాయి. మన పెద్దోళ్ళు అదే చెప్పినారు. స్వామీజీ ఒక్క మాట చెప్పండి, మీలా నిరంతరం భక్తి పారవశ్యాలతో పూజా కార్యక్రమాలు చేయలేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఎవరైనా ఆ తల్లి అనుగ్రహం పొందవలసిందే, అలా కాకుండా ఆ తల్లిని ఇబ్బంది పెట్టిన వాళ్ళు నాశనమైపోతారు. దేవాలయం, మసీదు, చర్చి ఎక్కడైనా సరే వెంటనే వెళ్ళి మీ పాప కర్మలు తీర్చుకోండి. ఎందుకంటే దుర్మార్గులు అంతం చేయడానికి ఒక దేవనాగు అవతరించింది. తస్మాత్ జాగ్రత్త. ఇది ఆ తల్లి అద్భుత లీల. ఈ దేవనాగు మరో సమస్య కదా. ఈ కలియుగంలో పాపాత్మలను అంతం చేయడానికి దేవనాగు
మీకు పిల్లలు ఎంతమంది? ఇంకా లేరు, కానీ మా ఆవిడ అమ్మగారు ఉన్నారు. మా అత్తయ్య ఆవిడ చిన్నపిల్లలకేం తీసుకోదు. అవునా? ఆవిడది చిన్నపిల్లల మనస్తత్వం. మా ఇద్దరికి ఆవిడతోనే సరిపోతుంది. ఓకే ఓకే. ఎలాగో ఇంటి దాకా వచ్చావు కదా, భోంచేసి వెళ్ళుగానరా. నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. సార్, అది నేను ఈ స్థితిలో మీ ఇంటికి రావటం బాగుంటుందంటారా? ఇవన్నీ మన డ్యూటీలో కామన్ అయ్యా. సిన్సియర్గా పనిచేసే వాళ్ళు ఇవన్నీ పట్టించుకోకూడదు. వదిన, మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టట్లేదుగా? అదే లేదు, నువ్వు రావడం చాలా ఆనందంగా ఉంది. వికు అమ్మా, ఈ మధ్య నాకైనా మర్డర్ గురించి చెప్పారు. అది ఇలా జరిగింది అలా జరిగిందని భయంకరంగా డిస్క్రిప్షన్ ఇస్తుంటే కథలు చెప్తున్నారనుకున్నాను. లేదు వదిన, అవన్నీ నేను నా కళ్ళారా చూశాను. ఇంకోటి, చనిపోయినోడు వేసుకున్న టీషర్ట్ ఉందే, దాని మీద పమేలా ఆండర్సన్ బొమ్మ కత్తిలా ఉంది. పమేలా ఆండర్సన్ ఈ అబ్జర్వేషన్ డ్యూటీలో కూడా ఉంటే బాగుంటుంది. అంకుల్ అంటే మాకు చాలా ఇష్టం. థ్యాంక్స్ వదిన. He was really a great man. ఆయన చెప్పబట్టే వీకు నా దగ్గరికి వచ్చి నన్ను ప్రేమిస్తున్నానని నాకు ప్రపోజ్ చేశాడు. ఓ రియలీ? మీరు కనపడరు కానీ చాలా విషయం ఉంది. అవునా? చెప్పు. నువ్వు టీవీలో పాముల ప్రోగ్రాములో వచ్చిన వాడివి కదా, ఏమ్మాయా? న్యూస్లో వచ్చావుగా. మీరు చెప్పింది కరెక్టే బామ్మ. నవ్వు ముఖం, అందంగా ఉన్నావు. థ్యాంక్స్ బామ్మ. మీ ఇద్దరి మధ్య ప్రేమ సెట్లో పుట్టిందా ఏంటి చెప్పండి? నువ్వైనా అడగవే. అమ్మా అమ్మా, ముందు నువ్వు తిను, తర్వాత మాట్లాడు. నువ్వైనా చెప్పవే, సెట్లో కలిశారా? అత్తయ్య ముందు భోంచేయండి. వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు సెట్లో, ఆ విషయం నాకు తెలుసు. మన దగ్గర సిగ్గుపడుతున్నారు. అవునా? దేవుడు గొప్పవాడు కాబట్టే ఆ పిల్లకి ఆ కుర్రాడు దొరికాడు. నువ్వు చెప్పేది నిజమేనమ్మా. అయితే వాళ్ళిద్దరికి మనం పెళ్లి చేద్దాం. అంతేనంటావా? రుక్కు 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 మణి రమణి సుగుణమణి రబ్బా హోయ్ రబ్బా. చక్క 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 మణి రథమును తెమ్మని రబ్బా రబ్బా, రుక్కు 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 మణి రమణి సుగుణ మణి రబ్బా. థాంక్స్ ఫర్ ద లవ్లీ డిన్నర్ సార్. చాలా కాలం తర్వాత మంచి భోజనం చేశాను. మా అత్తగారు అన్న దానికి నువ్వేం ఫీల్ కాలేదుగా? యూ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యామిలీ సార్. నువ్వు కూడా త్వరలో ఇంటివాడి పోవాలి. వెళ్ళొస్తాను సార్. బాయ్. రుక్కు 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 మణి రమణి సుగుణ మణి రబ్బా హోయ్ రబ్బా, చక్క 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 మణి రథమును తెమ్మని రబ్బా. ఆ
ఎక్స్క్యూజ్ మీ, లెగవే లెగు, లెగవే లెగు లెగు, చెప్తుంటే నీ కాదు లెగు లెగు లెగవే. అత్తయ్య మీరా? అమ్మయ్యా, ఇప్పుడు నాకు అర్థమైందంతా. నువ్వు నాగదేవతను వెతుకుతున్నావు కదూ? తను టీవీలో ఉంది. కేబుల్ కట్ చేస్తే మంచిది అనుకుంటా. ఆ ప్రోగ్రామ్ లో తర్వాత ఏమవుతుందో నాకు బాగా తెలుసు. అవునా? రాబోయే ఎపిసోడ్లో నీదే చాలా పెద్ద క్యారెక్టరు. అత్తయ్య ఇక మీరు వెళ్ళి పడుకోండి. నీ క్యారెక్టరు ఆ నాగిని ప్రేమికుణ్ణి కనిపెడుతుంది. ఒక దుర్మార్గుడు పాపం అతన్ని బంధించేశాడు. నాగిని ప్రేమికుణ్ణి ఇక్కడే దగ్గరలో ఒక చోట దాచుంచాడు. నీకో విషయం తెలుసా? వాడికి బ్రెయిన్ క్యాన్సర్ కూడా ఉంది. బ్రెయిన్ క్యాన్సరు. వాడు త్వరలో చావబోతున్నాడు. అందుకే నాగమణి కోసం వెతుకుతున్నాడు. నాగమణి అంటే ఏంటో తెలుసుగా? తెలుసు. అది గనక వాడికి దక్కితే వాడు అమరుడైపోతాడు. వాడికి చావన్నదే రాదు. వాడు ఆ నాగిని భయపెట్టి తన ప్రియుణ్ణి చంపేస్తానని బెదిరించి నాగిని దగ్గరున్న నాగమణిని హస్తగతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. అది గనక వాడికి దక్కితే చెప్పానుగా వాడు అమరుడైపోతాడు. వాడికి చావు రాదు. హీ విల్ బికమ్ ఇమ్మార్టల్. నీకు అర్థమైంది కదా? ఇక నేను వెళ్ళి పడుకుంటాను. ఇంకా నువ్వు నీ ఎపిసోడ్ కోసం ప్రిపేర్ అవ్వు. మంచి బట్టలు వేసుకో. బాగా నవ్వుతుండు. స్మైల్. సరే సరే, ఇక నేను వెళ్తాను. నువ్వు మాత్రం మర్చిపోకు, వాడు శ్మశానం పక్కనున్న బంగళాలోనే ఉన్నాడు. వాడిని వదలకు. అత్తయ్య తన దాన సంస్కారాలు ఎక్కడ జరగాలని కోరుకునేది. Sir!
ప్రతిని షిట్ వాసన ఈ సిటీలో ఎక్కడున్న స్మెల్ చేస్తుంది. అరే ఈ తెల్లోడు తిగర్రా కొడుకురా, జాగ్రత్తగా ఉండాలి. ప్రతి వీడి దగ్గర డబ్బులు దొప్పేసి పారిపోవడం మంచిది. పరిగెత్తుతూనే ఉండాలి. నేను పట్టకు ఇచ్చే పక్కి నువ్వే ఎరవి. దాన్ని నా దగ్గరికి తీసుకురా. కమాన్ కమాన్ గెట్ హిమ్. ఇదంతా క్లియర్ చేయండి. సాయంత్రం అట్లీగా వస్తాను. కానీ మనం ఎందుకు సార్ అక్కడికి వెళ్తాం? నువ్వు ఇంతవరకు చూడండి ఒకటి చూపించడానికి.
గురించి ఏమనుకుంటున్నావు? ఓ నేను నీకు కనపడు కదూ, ఇది నీకోసమే స్పెషల్గా డిజైన్ చేశా. నీ రూపం మార్చినందుకు సారీ. నీకు ఇప్పుడు శక్తి లేదు. ఓ నో నో, ఆ టెరిఫిక్ మ్యూజిక్ 90 decibels లో ఉంది. కమాన్ కమాన్ నాగ్ని, నీ ప్రియుడి దగ్గరికి రా. కమాన్ కావలసింది. నువ్వు అక్కడికి వెళ్తావు, ఇప్పుడు నాకేం కావాలో చెప్తాను. లుక్ ఇట్ మీ, నాకు నాగమణి కావాలి. ఇప్పుడు అది ఒక తప్పదు. నేను ఈ బ్రైన్ క్యాన్సర్ తో చావను, నాకు అమరత్వం కావాలి. ఆ నాగమణిని కక్కు. పోలీస్, డ్రాప్ యువర్ వెపన్. నవీన్, ఆర్ యు ఓకే? ఓకే సార్. నీకేం కాలేదుగా? వదు
చేద్దాం. నవీన్, నవీన్ నీకేం కాదు, నీకేం కాదు నవీన్, నవీన్ నువ్వేం కంగారు పడుకో, నీకేం కాదు, నీకేం కాదు నవీన్. Thank you.
మీరు తెలుసుకోక అక్కడ